మనలో చాలామందికి చాక్లెట్ కేక్ అంటే చాలా ఇష్టం. ఈ లాక్డౌన్ సమయంలో ఎప్పుడు ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. నేను ఈరోజు మీకు ఈజీ టిప్స్ తోడు మూడే మూడు ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి చాక్లెట్ కేక్ ఎలా తయారు చేస్తానో మీకు ఈ వీడియోలో చెప్తాను. ముందుగా మనం ఓరియో బిస్కెట్స్ని తీసుకుంటే, నేను ఈ వీడియోలో 20 ఓరియో బిస్కెట్స్ తీసుకున్నాను. అవన్నీ చిన్నగా చుంచుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోండి. మొత్తం ఒక బిస్కెట్ని 2 నుంచి 3 పీసెస్ వరకు విరగొట్టి మిక్సీ జార్లో వేయండి. వేసిన తర్వాత ఒక గ్లాస్ మిల్క్ అనేది యాడ్ చేయాల్సి వస్తుంది. ఇందులో ఏంటంటే నేను బేకింగ్ సోడా అనేది యూజ్ చేశాను. మీరు బేకింగ్ సోడా బదులుగా వేరే ఈను ఉంటే మీ ఇంట్లో ఈను కూడా యూజ్ చేయవచ్చు. ఈ లాక్డౌన్ సమయంలో షాపుకి తరచుగా వెళ్లకుండా మీకు కావాల్సినవన్నీ ఒకటే సమయంలో తెచ్చుకోండి. దీంట్లో నేను 200 ml మిల్క్ అయితే యూజ్ చేశాను. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అనేది యూజ్ చేశాను. మీరు దీనికి బదులుగా నీను అనేది కూడా యూజ్ చేయొచ్చు. తర్వాత మిక్సీలో గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దాన్ని మొత్తం ప్యాన్కి అతుకునేటట్టు చేయండి. తర్వాత కొంచెం మైదా పిండితోటి దాన్ని స్ప్రింకిల్ చేయండి. అలా చేయడం వల్ల కేక్ అనేది అతుక్కోకుండా వస్తుంది. మీరు కొంచెం మైదా పిండి తక్కువగా వేసుకుంటేనే మంచిది. జస్ట్ మీరు ఆ ప్యాన్ లైట్ కవర్ చేస్తే చాలు. తర్వాత మీరు గ్రైండ్ చేసుకున్న ఓరియో బిస్కెట్స్ మిల్క్ని ప్యాన్లో మెల్లమెల్లగా వేస్తూ ఉండండి. తర్వాత మీరు ప్యాన్లో వేసుకున్న తర్వాత ఒక 2-3 సార్లు దాన్ని పైకి కిందకి కొట్టండి. ఎందుకంటే 4 వైపులా సరిసమానంగా వెళ్తుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో మీరు పెట్టుకోండి. మీడియం అన్న లో ఫ్లేమ్లో పెట్టుకున్నా ఏం ప్రాబ్లం లేదు. పెట్టుకొని ఏదైనా లిడ్తో కవర్ చేయండి. లిడ్తో కవర్ చేసిన తర్వాత ఏదైనా టూత్పిక్ తీసుకొని ఒకసారి మీరు గుచ్చి చూడండి. మీకు దానికి ఏమైనా అంటుకుంటే ఉడకనట్టు, ఏం అంటుకోకుండా క్లియర్గా ఉంటే అది ఉడికిపోయినట్టు. మన కేక్ ఇప్పుడు రెడీ అయిపోయింది. దీన్ని తీసేటప్పుడు కొంచెం జాగ్రత్త తీయాలి. ఎందుకంటే ఇది కొంచెం చల్లారిన తర్వాత ఒక స్పూన్ తోటి ప్యాన్ ఉడిచుట్టుగా తిప్పుకొని జాగ్రత్తగా తీస్తే మనకి ఎటువంటి ఇరుగుపోవడం అనేది ఉండదు. గుర్తుపెట్టుకోండి, చల్లారిన తర్వాత. చూసారు కదా, చాక్లెట్ కేక్ మన ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ లాక్డౌన్లో మనం బేకరీకి వెళ్ళి కొనుక్కునే అవసరం అనేది ఉండదు. నేను ఈ కేక్ని 15 మినిట్స్లో తయారు చేశాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు చూసుకున్నట్టయితే ఈ కేక్ చాలా స్మూత్గా వచ్చింది. నాకైతే ఈ కేక్ చాలా బాగా నచ్చింది. మీకు కనుక ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.